డీమానిటైజేషన్ చేసి నేను డీమానిటైజేషన్ సార్ డీమానిటైజేషన్ రాగానే పెద్ద ఘనకార్యం నేను పెద్ద ఘనుణ్ణి అని చెప్పి డీమానిటైజేషన్ కార్యక్రమం పెట్టిండు. ఈ డీమానిటైజేషన్ కార్యక్రమం దాని లక్ష్యాలు ఏంటివి సార్ అని అడిగిరు చాలామంది. అడిగితే ఈలో భారతదేశంలో బ్లాక్ మనీ ఉంది అని చెప్పిండు. బ్లాక్ మనీ పోయి వైట్ మనీ వస్తుంది అని చెప్పిండు. ఆ బ్లాక్ మనీ ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తాము, అవన్నీ భారతదేశంలో ప్రజల పేదవాళ్ళ అకౌంట్లలో ఒక్కొక్కని అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పిండు. దాని తర్వాత బ్లాక్ మనీ తర్వాత తీవ్రవాదం తగ్గుతుంది, అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది, బ్లాక్ మనీ పోతుంది, ఈ డీమానిటైజేషన్ చేస్తే అవినీతి పరులంతా బయటపడతారు, చాలా ప్రజలకు మేలు జరుగుతుంది, చాలా సంపద పెరిగిపోతుందని ఏమేమో కార్యక్రమాలు చెప్పిండు. డీమానిటైజేషన్కు ముందు ఈ దేశంలో క్యాష్ చలామణి, క్యాష్ అంటే నోట్లు, ఈ దేశం భారతదేశ వ్యాప్తంగా నోట్ల సంఖ్య ఎంత, ఎంత క్యాష్ అంటే బయట ఆన్లైన్లో కాకుండా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ ఎంత ఉండేది నోట్స్ అంటే డీమానిటైజేషన్ ముందు 17 లక్షల కోట్ల రూపాయలు ఉండేటివి. ఇవాళ ఎంత తెలుసా? 34 లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసి ఈ దేశంలో అవినీతిని అరికడతా అని చెప్పి ట్రాన్సాక్షన్ చేస్తామని చెప్పి 34 లక్షల కోట్ల రూపాయలు క్యాష్ మంది చేతులలో తిరుగుతూ ఉంది. ఎవరి చేతుల్లో తిరుగుతూ ఉంది? ఈ దొంగల బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి దొంగలంతా దాచిపెట్టుకునే ఆదాని అంబాల చేతిలో తిరుగుతూ ఉంది, బీజేపీల చేతిలో తిరుగుతూ ఉన్నది. ఈ ముఠా తయారై వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. ఎక్కడ కూడా ఎవరిని కూడా అంటే దొంగలు బయటపడతారని చెప్పిండు, ఎవరిని కూడా పట్టుకోలేదు. ఏం తెలుసు నరేంద్ర మోడీకి? ఓ చదువుకుంటే ఓ జ్ఞానం ఉంటుంది, ఓ లెక్క ఉంటుంది, ఓ పెన్ను ఉంటుంది, ఓ పత్రం ఉంటుంది. చదువు రాకుండా దొంగ సర్టిఫికేట్లు కొనుక్కొస్తే గిట్లే ఉంటుంది. ఇది నరేంద్ర మోడీ యొక్క పరిస్థితి.